అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్నాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఐడియాస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్, మనలో ఉన్న ధైర్యాన్ని మనం బయటికి తీయాలి, మనం ఏదైనా సాధించాలి అని తప్పని ఉండాలి. కాబట్టి మనం ఈ కొన్ని అలవాటు చేసుకుంటే మనం దేంట్లోనైనా సక్సెస్ సాధించవచ్చు. అవేంటంటే, మనలో మనకి తెలియని శక్తి ఉంటుంది, కానీ వాటిని మనం గుర్తించము. అది ఎలా అంటే, మనం ఏది సాధించలేము, ఏదైనా సాధించాలంటే డబ్బులు ఉండాలి, పెద్ద చదువులు చదువుకోవాలని భయపడిపోయి మనలో ఉన్న శక్తిని బయటికి తీయము. మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం, బట్ అనుకోము, మనలో ఉన్న టాలెంట్ బయట పెట్టము. ఇలా చాలామంది చేస్తున్నారు. వాళ్ళు సాధారణ జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఇలా సక్సెస్ చేరుకోలేని వాళ్ళు జీవితంలో వెనకంజ వేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవి, భయపడకూడదు. ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు భయపడుతూ చేయకూడదు. మన సక్సెస్ని అడ్డుకునేది మన భయమే. అసలు ఎందుకు భయపడాలి అని ఒక క్వశ్చన్ వేసుకోండి మీకు మీరు. ఆ భయాన్ని వదిలేస్తే మనం సక్సెస్ని ఈజీగా చేరుకోవచ్చు. నెక్స్ట్, బద్ధకాన్ని వదలాలి. బద్ధకం వల్ల అన్ని పనులు లేట్ అవుతాయి. బద్ధకం అనేది ఒక జబ్బు లాంటిదని ఒక సామెత కూడా ఉంది. మనం సక్సెస్ని వెతుక్కుంటూ వెళ్ళని అవసరం లేదు. ఆ బద్ధకాన్ని వదిలేస్తే సక్సెస్సే మన దగ్గరకు వస్తుంది. నెక్స్ట్, ప్రయత్నించాలి. మీ టాలెంట్ దేంట్లో ఉంది అని భయపడకుండా మీ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించకపోతే సక్సెస్ని చేరుకోలేం. ఎవరో ఏదో అన్నారని భయపడకూడదు, భయపడుతూ ఉండకూడదు. మీ జీవిత లక్ష్యాన్ని మీరు గుర్తుంచుకొని దాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి. జీవితం మారాలంటే ముందు మన ఆలోచనలు మారాలి. కాబట్టి వివేకానంద గారు కోట్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఒకటి, ఆల్ పవర్స్ ఈజ్ వితిన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. Thanks for watching this video, friends.